హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లే కొత్త కనెక్షన్ గురించి చెప్పబోతున్నానండి. మళ్ళీ మనకి కొత్త కనెక్షన్ ఏంటి అని అడుగుతూ చాలామంది అడగచ్చు. మళ్ళీ కనెక్షన్స్ అయితే కొత్త కనెక్షన్ గురించి అయితే ఆఫ్లైన్లో మళ్ళీ ప్రైజెస్ అంటూ మారాయి. దాని గురించి అయితే చెప్పబోతున్నానండి. మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుద్ది. ఫస్ట్ అయితే మీకు పాంప్లెట్స్ అయితే మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, చూడండి, చెక్ చేయండి. ఇక్కడ ఉచితంగా ఎస్టీ సెటప్ బాక్స్ ఇప్పుడు సరికొత్త ధమాకా ఆఫర్ అంటూ ఒక పాంప్లెట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 3000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి. ఇది క్యాష్ బ్యాక్ ఆఫర్, 3000 మీరు పే చేస్తే 3000 అనేది మళ్ళీ మీ సెటప్ బాక్స్లోకి రీఛార్జ్ చేసిన అమౌంట్ అనేది మీ సెటప్ బాక్స్లోకి వచ్చేస్తుంది. అంటే ఇది ఆల్రెడీ తెలుసు చాలామందికి, 4000 ప్యాక్ ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. మీకు 4000 ఒకప్పుడు 4000 ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు 3000 ప్యాక్ కింద అయితే మళ్ళీ మార్చి తీసుకొచ్చారు. మీకు ఆఫ్లైన్లో మీ దగ్గరలో ఎక్కడైనా సరే అండి, డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఉన్నా లేదా డీలర్ ఉన్నా లేదంటే మీ దగ్గర టాటా ప్లే ఆఫీస్ మీకు తెలుస్తున్నట్టయినా అక్కడైనా మీకు ఈ ఆఫర్ గురించి అయితే ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. 3000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి. 3000 క్యాష్ బ్యాక్ అనేది మంచి ఆఫర్ అండి. ఇది ఇది మీకు ఎలాగ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎలా వస్తుంది దాని గురించి అయితే ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ పాంప్లెట్ చూస్తున్నట్టయితే 3000 రీఛార్జ్ చేసుకోండి, అలాగే 100% బ్యాలెన్స్ మీ టాటా ప్లే అకౌంట్లో మీ అమౌంట్ అనేది రిటర్న్ అయితే వాళ్ళు రీఛార్జ్ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుందని చెప్తున్నారు. అలాగే దీన్ని మీ అభిమాన్ ఛానల్స్ మీ ఇతర ఏదైనా టాటా ప్లేలో సర్వీసులు ఎంచుకునేందుకు వాడుకోవచ్చు అని అయితే పాంప్లెట్లు కనిపిస్తుంది. అలాగే పొందండి, ఉచితంగా సెటప్ బాక్స్ అనేది ఉందండి. మీకు సెటప్ బాక్స్ అలాగే మీకు డిష్ యాంటీనా ఇన్స్టలేషన్ మొత్తం ఫ్రంట్ ఫ్రీ వస్తుందండి. మీకు ఒక్కట మీది ఏదైతే రీఛార్జ్ అమౌంట్ ఉందో ఈ అమౌంట్ని మాత్రం మీరు రీఛార్జ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీకు చూస్తున్నట్టయితే మీకు స్క్రీన్ మీద పెడుతుంటాను, చూడండి, చెక్ చేయండి. అలాగే ఈ అమౌంట్ అనేది మీరు 3000 పే చేస్తే 3000 అనేది మీ టాటా ప్లే అకౌంట్లోకి అంటే మీ సెటప్ బాక్స్ల అమౌంట్ దాంట్లోకి వచ్చేస్తుంది 3000 అనేది. ఆ 3000 మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీఛార్జ్ గురించి చాలామంది తెలియకపోతే రీఛార్జ్ గురించి అయితే నేను చాలా వీడియోస్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి పాత వీడియోస్ చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళు ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. పాత ఎవరైనా కస్టమర్స్ మీకు తెలిసినట్టయితే ఈ రీఛార్జ్ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. 219 రూపాయలు రీఛార్జ్ బేసిక్ ప్లాన్ ఉంటుందండి, అందరికీ తెలిసిందే. 219 రూపాయలు ఏదైతే ప్లాన్ ఉందో అందరికీ తెలిసిందే, బేసిక్ ప్లాన్ అండి. తెలుగు ఆల్ ఛానల్స్ తెలుగు ఛానల్స్ అయితే వస్తాయి ఇందులోని. 219 రూపాయలు అండి. ఆ 219 రూపాయలు ప్లాన్ పెట్టుకుంటే మీరు ఈ 3000 అమౌంట్ అనేది మీ అకౌంట్లో ఉంటే 13 నెలలు అయితే వ్యాలిడిటీ ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, 219 రూపాయలు ప్లాన్ మీరు పెట్టుకుంటే ఈ 3000 అమౌంట్ మీరు అలా దాంట్లో ఇది మీరేది మీ అకౌంట్లో ఉన్నట్టు ఉందో ఆ అమౌంట్ 3000 అమౌంట్ అనేది అలా మీరు అక్కడ మీ అకౌంట్లో ఉండి ఈ 219 రూపాయలు ప్లాన్ పెట్టుకుంటే 13 నెలలు అయితే వ్యాలిడిటీ ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, 13 నెలలు అయితే మీకు రీఛార్జ్ అయితే వస్తుంది. మిగతా దాని సెటప్ బాక్స్ అలాగే డిష్ యాంటీనా వైర్ 10 మీటర్స్ వైర్ మొత్తం అంతా మీకు ఫ్రీ వస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నట్టయితే 219 రూపాయలు ప్లాన్ అయితే ఉంటుందండి. మీరు 259 ప్లాన్ అయితే ఉంటుంది, సారీ 259 ప్లాన్ మీకు చాలామంది తెలుసు. అది తెలుగు స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కిడ్స్ ప్యాక్ ఉంటుందండి, 259 రూపాయలు. ఆ 259 ప్లాన్ పెట్టుకుంటే 11 నెలల వ్యాలిడిటీ అయితే ఉంటుందండి ఈ 3000 అమౌంట్ అనేది. నెక్స్ట్ మీరు 269 రూపాయలు హెచ్డీ ప్లాన్ అండి. హెచ్డీ ఛానల్ చూద్దాం అనుకుంటే కొన్ని ఛానల్స్ అయితే వస్తాయి. 269 రూపాయల ప్లాన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ వీడియో చేశాను, అందులో కూడా మీకు ఆల్మోస్ట్ 6 హెచ్డీ ఛానల్స్ మిగిలిన నార్మల్ వస్తాయి 269 రూపాయలు చొప్పున. ఆ ప్లాన్ మీరు పెట్టుకుంటే చూస్తున్నట్టయితే 269 ప్లాన్ పెట్టుకుంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 9 హెచ్డీ ఛానల్స్ అయితే ఇందులో వస్తున్నాయండి. 269 ప్లాన్లో 9 హెచ్డీ ఛానల్స్ అయితే ఇస్తున్నారు, 11 నెలలు అయితే ఇక్కడ వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. నెక్స్ట్ మీకు ఇక్కడ 379 రూపాయలు ప్యాక్ అండి, అందులో ఆల్మోస్ట్ 19 హెచ్డీ ఛానల్స్ అయితే ఉంటాయి. అది కూడా మీకు చాలా నేను వీడియో చేశాను, చెక్ చేయండి. 379 రూపాయల తెలుగు ధమాల్ హెచ్డీ ప్యాక్ అండి. ఇది తెలుగు ధమాల్ హెచ్డీ ప్యాక్ 379 ప్లాన్ అండి. ఇది అందరికీ తెలిసిందే, నేను కూడా దాని గురించి వీడియో చేశాను, చెక్ చేయండి. ఆ ప్లాన్ పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ 8 నెలల వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది 3000 కనెక్షన్, ఇది క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది అది ఆల్రెడీ తెలుసు అందరికీ. 4000 ఆఫర్ అయితే ఉండేది క్యాష్ బ్యాక్ అనేది. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఉచితంగా సెటప్ బాక్స్ తీసుకుని 3000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. తర్వాత మీకు 1299 రూపాయలు మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే 1299 రూపాయలు ప్లాన్ అయితే ఉంది, కొత్త కనెక్షన్ అండి. ఇది ఇది కూడా హెచ్డీ సెటప్ బాక్స్ డిష్ అలాగే రిమోట్ ఇస్తారని అంటున్నారు. డిష్ కనెక్షన్ అది మీకు నీడ్ ఎనీ స్పెషల్ కనెక్షన్ అంటూ ఒక ఆప్షన్ అయితే ఉంది స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్టయితే. ఇది కూడా 1 మంత్ ఇన్స్టలేషన్ మీకు అయిపోయిన ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత 1299 రూపాయలు మీరు పే చేసిన తర్వాత
ఒక 1 మంత్ రీఛార్జ్ కావాలనుకుంటే మీరు చేసుకోవాల్సి వస్తుంది. అది 1 మంత్ రీఛార్జ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పినట్టు మీరు 1 మంత్ ఏదైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి రీఛార్జ్ అంటూ ఏమి ఇవ్వరండి, ఓన్లీ ఇన్స్టలేషన్ మీదకి చూస్తున్నట్టయితే 1299 రూపాయలకి. నన్ను అడిగితే మీకు ఇక్కడ చూపించినట్టు ఇక్కడ 3000 రూపాయలు ప్లాన్ అయితే తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే 3000కి 3000 అమౌంట్ అనేది మీ స్టార్టప్లో అకౌంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ద అమౌంట్ని మీరు ఏదైనా ఏ ప్యాక్లో అయితే పెట్టుకోవచ్చు. ద బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. అంటే ప్రజెంట్ ప్లాన్స్ అయితే మీకు అంతకుముందు 2600 2000 మీకు 2100 రూపాయలు చాలా రకాల ప్లాన్స్ అయితే ఉండి కొత్త కనెక్షన్లోని. ఇప్పుడైతే ఈ 3000 ప్లాన్ అనేది మంచి ఆప్షన్, మీకు చాలా మంచి ఆప్షన్. చాలామందికి మామూలు టీవీ ఉన్నట్టయితే ఆ టీవీలో మీరు నార్మల్ ఛాన్స్ మాత్రమే చూస్తాను అనుకుంటే ఈ 3000 ప్లాన్ తీసుకుని 3000 మీరు క్యాష్ బ్యాక్ తీసుకుని అంటే 3000 అమౌంట్ మీరు పే చేస్తే 3000 మీ దాంట్లోకి వచ్చేసిన తర్వాత 219 ప్లాన్ పెట్టుకుంటే 13 నెలలు అయితే మీరు అమౌంట్ డబ్బులు అయితే కట్ట అవసరం లేదని చాలా బాగుంటుంది కొత్త కనెక్షన్. ఓకేనండి. ఇంకా ఈ 2 ప్లాన్స్ అయితే ప్రస్తుతానికి అయితే మనకి అవైలబిలిటీ ఉందండి. రీఛార్జ్ గురించి అయితే అప్డేట్స్ అయితే లేవు. కొత్త కనెక్షన్ అయితే 3000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ప్రస్తుతం అయితే మనకు ఉంది. మీకు నచ్చితే మీ దగ్గరలో టాటా ప్లే ఆఫీస్ ఉన్నట్టయినా లేదంటే మీ దగ్గర డీలర్ కొన్ని రీఛార్జ్ మొబైల్ షాప్లో రీఛార్జ్ చేస్తుంటారు వాళ్ళకి అక్కడైనా సరే మీకు కనెక్షన్ అయితే ఆఫర్ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడైతే ఈ ఆఫర్ తీసుకోండి. ఎందుకంటే హెచ్డీ సెటప్ బాక్స్ వస్తుందండి ఈ మీకు ఈ కనెక్షన్ తీసుకున్నప్పుడు అందరికీ హెచ్డీ సెటప్ బాక్స్ వస్తుంది. నార్మల్ బాక్స్ అయితే కాదు, హెచ్డీ సెటప్ బాక్స్ ఇస్తారు. అలాగే మీకు అన్ని వైరు ఇన్స్టలేషన్ మొత్తం అయితే ఫ్రీ. మీకు జస్ట్ మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి 3000 ఇస్తే మీకు అక్కడే 3000 అనేది క్యాష్ బ్యాక్ కింద మీకు ఆఫర్ అయితే ఉంటుందని మనకి ఇక్కడ పాంప్లెట్లో చూపిస్తున్నారు. ఓకేనండి. కొత్త కనెక్షన్లో మీకు 3000 గురించి కొత్త కనెక్షన్ 3000 అనేది ఆఫర్ అనేది గురించి తెలుసుకున్నారు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో చాలా ఉన్న వీడియో మీరు చెక్ చేయండి. రీఛార్జ్ గురించి ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ అయితే చెక్ చేయండి. ఇంకా ఏ డౌట్స్ అయినా కావాలనుకుంటే కింద కామెంట్స్లో మీకు తెలియజేయండి, ఇంకా చెప్తాను. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.